ఆడపడుచులంతా ఆటపాటలతో సందడి చేసే పూల పండుగ బతుకమ్మ. 9 రోజుల పాటు మహిళల చప్పట్లు, ఉయ్యాల పాటతో పల్లెలు, పట్టణాలు మారుమోగుతాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను కలర్ఫుల్గా, అందంగా పేరుస్తారు మహిళలు. ఇందులో సీతజడ పూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇవి చాలా తక్కువగా దొరుకుతాయి. కొందరు ఇంటి ఆవరణలో మల్లెలు, కనకాంబరాలతో పాటు సీతజడ పూల చెట్లను పెంచుతుంటారు. గతంలో పల్లెల్లో ప్రకృతి సిద్ధంగా ఎన్నో రకాల పూలు దొరికేవి. పంట చేళ్లు, గుట్టలు, కంచెలు, బీడు భూముల్లో రకరకాల పూలు లభించేవి. ఇప్పుడు గుట్టలు, కంచెలు కనుమరుగయ్యాయి. వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. దీంతో పూలు దొరకడం కష్టమైంది. అయితే వరంగల్ జిల్లా మొగిలిచెర్ల గ్రామానికి చెందిన రైతు సూరయ్య బతుకమ్మ కోసం ప్రత్యేకంగా సీతజడ పూలను సాగు చేశారు. జూన్లో విత్తనాలు చల్లడంతో బతుకమ్మ పండుగకు పూలు అందుబాటులోకి వచ్చాయి. ఎర్రని తివాతిగా దారిన పోయే వాళ్లను ఆకర్షిస్తున్నాయి సీతజడ పూలు. చిన్నప్పుడు మనం చిన్నపిల్లలము ఆడుకుంటా పాడుకుంటా పోయి అలాంటి పువ్వులు ఇప్పుడు ఇలాంటిగా లేవు. ఏ చేన్లల్లా దొరకట్లేదు. ఆ పువ్వును పెట్టిన వాళ్ళు లేరు, చేన్లు లేవు, భూములు లేవు. భూములు ఉన్నా కూడా గడ్డి మందులు కొట్టి భూమి పోతంగా ఉండాలని ఏ పంట పండట్లేదు. అందుకే ఈ సీతజేడ పువ్వు లాంటి దాన్ని మనము ఇంట్రెస్ట్గా పండిస్తాం లాసాములు. ఒక 15-20 సంవత్సరాల నుండి ఏ పువ్వు దొరుకుతలేదు, ఏ చేన్ల పొన్నా గుట్టల పొన్న పోయినా ఏ పువ్వు దొరుకుతలేదు అని 15 సంవత్సరాల నుంచి మేము ఒక సీతజేడ చెట్టును, ఒక చేనును పెట్టి పెంచి పెద్ద చేసి ఆ పువ్వును ఒక 10 మందికి ఉపయోగపడేటట్టుగా సాధుతాము. సీతజడ పూలను గ్రామంలోని వారితో, దగ్గరి ప్రాంతం వాళ్లకు ఉచితంగా పంచుతామన్నారు రైతు కమలాకర్. మిగతా పూలను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కొనుక్కొని వెళ్తారని చెబుతున్నారు. ఒకప్పుడు బతుకమ్మ పూలు అనంటే చేన్లు కూడా ఎక్కువ పంటలు వెంటకపోయేది. అడవులలో, గుట్టలలో రకరకాల పూలు దొరికేది. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చే వరకు ఏ పువ్వు కూడా అన్నీ కూడా కరువు అయిపోయినాయి. ఎందుకు అనంటే జనసంఖ్య పెరగడం వల్ల ఏమైతే అన్ని వెంచర్లు కొట్టేసి వ్యవసాయం చేసే వాళ్ళు కరువు అయిపోయినారు. దాని వలన మనకు బతుకమ్మ యొక్క ప్రాధాన్యత ఎక్కడ తగ్గుతుందన్న ఉద్దేశంతో మా నాన్న బొట్టు సూరయ్య గారు ఇది గత 15 సంవత్సరాల నుంచి దీన్ని పండించి ఈ సీతజడ పంట యొక్క కాలము 6 నెలలు. ఈ 6 నెలల్లో ఈ మన తెలంగాణలో బతుకమ్మ అనేది ఆడపడుచుల పెద్ద పండుగ. ఇందులో 3 రకాల పూలు ఉన్నాయి. 1 పోకరంగు, 2 కనకాంబరము, 3 రెడ్ బాగా ఎరుపు రంగు కూడా ఉంటుంది. ఈ 3 రకాలు కూడా ఈ సంవత్సరం అయితే చాలా బాగుంది. పంట సాగుకు ఖర్చు పెట్టిన 20,000 బతుకమ్మ పండుగ టైంలో తిరిగి వస్తాయని చెబుతున్నారు రైతు సూరయ్య. తెలిసిన చాలా మందికి ఉచితంగానే సీతజడ పూలు ఇస్తామన్నారు. పూలతోట చేపట్టి 5-6 సంవత్సరాల కాంచి పూలతోట పెట్టుకుంటా ఈ బతుకమ్మ పండుగ ఓన్లీ బతుకమ్మ పండుగ వరకే మనం దీంట్లో సాగు చేసి బతుకమ్మ పండుగ వరకే దీన్ని మనం క్లోజ్ చేసుకొని అమ్ముకోవడం జరుగుతుంది. అది వరకు ఎక్కడ తిరిగినా తిరిగి ఆశపడి మనకు పువ్వు దొరకకపోయేది. ఇప్పుడు అటువంటిది మనకు ఒక దాదాపు 5-6 సంవత్సరాల కాడ నుంచి పువ్వు మనం పెడతాం. 10 మందికి ఉపయోగపడుతుంది. మనకు పండుగ మంచిగా సంతోషంగా జరుగుతుంది. కంచెలు అన్నీ పోయినాయి, అన్ని ప్లాట్లు అయితేనాయి. దాని గురించి మనం పెద్ద దీంతో జూన్లో పెట్టాలి. పత్తి గింజలతో మనం జూన్లో స్టార్ట్ చేయాలి. మే నెలలోనే గింజలు పోసుకోవాలి. అప్పటి వరకు మొక్కను కాపాడుకోవాలి. కాపాడుకొని మనం ఏంటంటే చాలా సున్నితమైన చెట్లు పువ్వులతో ఇది 10 రూపాయలు లాభం కలుగుతుంది. 10 మందికి సో ఉపయోగపడుతుంది. లాభం అంటే ఇప్పుడు మనకు ఈ సంవత్సరమే 15-20 వేల దాకా ఖర్చు అవుతున్నాయి. వచ్చే 10,000 అయితే 15,000 రావచ్చు లాభం. అన్ని ఖర్చులన్నీ పోను 10-15,000 లాభం రావచ్చు. ప్రతి కాడ మనకు పువ్వు దొరకకుండా అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే మనం ఈ పువ్వు పెట్టుకున్నా కూడా 10 మంది మనతో పెడతారు అనే ఉద్దేశంతో ఇదే మనం సాగు చేస్తాం. సెలవుల్లో స్నేహితులతో కలిసి రోజు సీతజడ పువ్వుల మధ్య ఆడుకుంటామని చెబుతుంది చిన్నారి చైత్ర. నాకు బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టం. బతుకమ్మ వచ్చినప్పుడు హాలిడేస్ వస్తాయి మాకు. చాలా రోజులు హాలిడేస్ వస్తాయి. అప్పుడు మేము రోజు తోటకొచ్చి పూలు కోసుకెళ్తాం. ఇంటికి వెళ్ళి మమ్మీని బతుకమ్మని పేరుస్తాము. తర్వాత మేము ఆడుకుంటాము. సీతజడ పూల తోట అంటే ఇంకా చాలా ఇష్టం. ఈ తోటను చూస్తే మాకు ఎక్కలేని సంతోషం, గంతులు ఎగురుతాము. పూలల్లో ప్రత్యేక ఆకర్షణగా, అందంగా ఉండే సీతజడ పూల సాగుతో లాభాలు పొందవచ్చంటున్నారు రైతు సూరయ్య.